Hi friends, welcome back to my channel. Ivvala ee beautiful blouse cutting chupinchabothunnanu. So idi front back ila untundannamata, chala simple ga untundi, beginners ki kuda easy ga untundi. So meer na channel first time chustunnatayite please subscribe cheyandi. So munduga nenu teeskunna cloth idu vachesi manaku main fabric and lining, idu vachesi deeniki opposite cloth. So meer eppudaina edaina kottaga try chesetappudu munduga ila chinnaga oka paper meeda rough ga mark cheskon cutting cheskunte meeku koncham easy ga untundi and beginners ki idu oka chinna help kuda avutundi. So munduga teeskuna cloth. So nenu lining vachesi 1 meter varaku teeskunanu. So lining ni munduga manamu back side cut cheskovali. So meer back front rendu okate sari kuda cut cheskochu. Podu vachesi 15 inches and shoulder vachesi 7 inches varaku ee vidhanga mark cheskoni, arm round kosam malli 7 inches varaku ee vidhanga mark cheskoni, ikkada oka line ee vidhanga mark cheskovali. Center lo vachesi 1 1/2 inch varaku center dot teeskoni ila curve ichukunte manaku arm round anedi neat ga vachestundi. So ikkada vachi nadum round vachesi meeru entaithe nadum round dan prakaranga mark cheskondi and chest kuda. So nenu ikkada 11 inches and 10 inches varaku mark cheskoni ఈ విధంగా డాట్ ని కలుపుకున్నాను. సో దీన్ని యాజ్ ఇట్ ఇస్ గా కటింగ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ పీస్ కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది, బ్యాక్ పీస్ కి 1/2 ఇంచ్ తక్కువ ఉంటుంది. సో ఇది ఎలా ఉందో అలాగే పెట్టుకొని ఇప్పుడు మనం బోట్ కట్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ దగ్గర వచ్చి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని 3 ఇంచెస్ నుండి మళ్ళీ కింది వైపు ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుందాం. సో బోట్ నెక్ పర్ఫెక్ట్ గా కావాలంటే 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి, లేదు ఇంకొంచెం పొడుగు కావాలంటే ఇంకొంచెం కూడా పొడుగు కూడా పెంచుకోవచ్చు. సో ఈ విధంగా బాక్స్ క్రియేట్ చేసిన దాంట్లో మనము రౌండ్ గా ఈ విధంగా కర్వ్ ఇచ్చుకుంటూ నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు బోట్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో సింపుల్ గా ఈ విధంగా బ్యాక్ పీస్ బోట్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఇస్ గా ఇదే మెజర్మెంట్స్ తో ఫ్రంట్ పీస్ కూడా కట్ చేసుకుందాం. సో ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా మిగిలిన క్లాత్ లో ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పీస్ అనేది కూడా వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పీస్ ఈ విధంగా కటింగ్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుందాం. సో ఈ విధంగా మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ ముందుగా ఒక 1/2 ఇంచ్ డీప్ తీసుకోవాలి ఫ్రంట్ పీస్ కాబట్టి. సో ఫ్రంట్ పీస్ ఇలా 1/2 ఇంచ్ డీప్ తీసుకుంటే మనకు ముందు వైపు బుగ్గలాగా రాకుండా నీట్గా ఉంటుంది. సో ఫైనల్లీ మన ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పీసెస్ కూడా మీ లైనింగ్ని కటింగ్ చేసేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు. సో ఫ్రంట్ పీస్ తీసుకొని ముందుగా షోల్డర్ నుండి కింది వైపు ఈ విధంగా 3 ఇంచెస్ వరకు ఒక లైన్ తీసుకొని కింది వైపు 1 1/2 ఇంచ్ 1 1/2 ఇంచ్ వరకు ఇలా గ్యాప్ తీసుకొని మార్క్ చేసుకుంటే మనకు టక్స్ అనేది వచ్చేస్తుంది. సో ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా టక్స్తోనే బేస్ అయి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, టక్స్ కుట్టుకోవడం చాలా ఈజీ కాబట్టి ఇలా చెప్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర హోల్ వచ్చిందో అది మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకుందాం క్లాత్ వదిలేసి. ఇలా 1 ఇంచ్ వరకు క్లాత్ వదిలేసి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి మనకు ఇక్కడ వరకు కర్వ్ వస్తుందన్నమాట. మీరు కావాలంటే కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా రౌండ్గా కొంచెం కర్వ్ ఇచ్చుకుంటూ ఇలా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ నేనైతే ఇలా కర్వ్ ఇచ్చుకుంటూ మార్క్ చేసేసుకున్నాను. సో ఫైనల్లీ ఇది ఇలా వచ్చేసింది. ఇక్కడ నేను ఇలా డార్క్గా చేస్తున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ వరకు కొద్దిగా గ్యాప్ వదిలేసి అక్కడ నుండి మనం కింది వైపు ఎగ్ షేప్ ఇచ్చుకుందాం అన్నమాట. సో ఈ విధంగా కర్వ్ ఎగ్ షేప్లో ఇచ్చుకుంటే మనకు నీట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇది చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే హోల్ రౌండ్గా కావాలంటే రౌండ్ షేప్లో కూడా చేసుకున్నా బాగుంటుంది. సో ఇక్కడ మాత్రం మనము ఎక్కువ పెంచుకోకూడదు, ఎందుకంటే నెక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మాత్రమే మనం నీట్గా కవరేజ్ చేసుకుంటే సరిపోతుంది. సో నన్ను అడిగితే మాత్రం ఇది చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, నేను ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బాగా లుక్ వచ్చింది. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము షోల్డర్ మొత్తం కూడా కట్ చేయట్లేదు, 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఆ తర్వాత కటింగ్ చేసుకుంటున్నాము. ఈ పీస్ మాత్రం మొత్తం కట్ చేసేసి తీసేస్తాం. ఈ విధంగా పీస్ మొత్తం తీసేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా.
సో చాలా సింపుల్ కదా, నాకు కూడా చాలా సింపుల్ సింపుల్గా అనిపించింది, అందుకని చెప్పాను ఇలా కట్ చేయండి. సో ఇలా కట్ చేసేసిన తర్వాత మనం దీన్ని యాజ్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా డబుల్ ఫోల్డ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ హోల్ ఉంది కదా, మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే హోల్ పెట్టేయాలంటే పెట్టేయొద్దు, అది తర్వాత చూపిస్తాను ఎలా కుట్టాలో. ముందు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే నార్మల్ బ్లౌజ్ మనం లైనింగ్ కట్ చేసుకుంటామో మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదే విధంగా ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్ కూడా లైనింగ్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటే మనకు కటింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ కటింగ్ అయిపోతుంది. సో ఇది మన ఫ్రంట్ పీస్ అండ్ ఇది వచ్చేసి మన బ్యాక్ పీస్. సో రెండు పీసెస్ కూడా కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. సో హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను పైన వచ్చేసి బుట్టలు వస్తుంది. సో బుట్ట ప్లేట్స్ వచ్చేసి ఓన్లీ 4 ప్లేట్స్ అన్నమాట, చిన్న బుట్ట హ్యాండ్స్ వస్తుంది. సో ముందుగా ఎంత పొడవు అయితే కావాలో అంతవరకు మార్క్ చేసేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుందాం. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము చిన్న బుట్ట అంటే 4 ప్లేట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా పెంచుకోవచ్చు ఎక్కువ ప్లేట్స్ రావడానికి. సో ఈ విధంగా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచెస్ నుండి కింది వైపు ఈ విధంగా స్ట్రెయిట్ డౌట్లోకి కింది వైపు కలుపుకోవాలి. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లోనే మనకు ప్లేట్స్ అనేటివి వస్తాయి. ఇక్కడి వైపు నార్మల్గా మనం హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడి నుండి మనం హ్యాండ్ మార్క్ చేసుకుందాం. సో ముందు హ్యాండ్ లూజ్ వచ్చేసి నార్మల్ మనం ఎంతైతే పెట్టుకుంటామో అంతవరకు పెట్టుకోండి. సో నేను 5½ వరకు పెట్టుకున్నాను. ఇక్కడ 5½ వరకు మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డౌట్ రావచ్చు క్లాత్ సరిపోదు కదా అనేసి. సో ఇక్కడ మీరు మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నేను ఒక క్లాత్ని జాయిన్ చేసుకుంటానన్నమాట. సో నా దగ్గర ఉన్న క్లాత్లో నుండి కొంచెం క్లాత్ని ఇక్కడ సైడ్కి పీస్ జాయిన్ చేసేసుకుంటే మనకు ఈజీగా అరిగిపోతుంది. సో ఈ విధంగా నేను రఫ్లీ చూపిస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవాలి. సో ఎంతైతే పొడవు కావాలో అంత పొడవు ముందుగా అరౌండ్ 7 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ వరకు పైన నుండి వదిలేసి 7 ఇంచెస్ అరౌండ్ మార్క్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డాట్ని కింద మనం హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా, ఆ డాట్ని ఈ విధంగా స్ట్రెయిట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ని మనం ఇక్కడ డాట్ నుండి కిందికి మన హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. సో నాకు ఎగ్జాక్ట్లీ క్లాత్ ఎంత ఉందో అంతవరకు వచ్చింది. ఎక్స్ట్రా వచ్చేసి నేను పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా పీస్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం కూడా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఈ విధంగా 2 చిన్న చిన్న ప్లేట్స్ వస్తాయి. సో చాలా బాగుంటుంది లుక్ కూడా. సో దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం కటింగ్ చేసేసుకున్నాం కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇలా కటింగ్ చేసేసిన తర్వాత మనము ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ని కూడా కట్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి, ఓపెన్ సైడ్ క్లోజింగ్ సైడ్ 2 లేయర్స్. సో ఇక్కడ మనము టక్స్ కట్స్ పెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి మనం ఇక్కడ వరకు అయితే ప్లేట్స్ మార్క్ చేసుకున్నామో 2 ఇంచెస్ వరకు అక్కడ, అండ్ సెంటర్ కట్ ఒకటి. సో సెంటర్ కట్ ఎందుకంటే మనకు ఇది సెంటర్ అని ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకు ఇలా ఉంటుంది. నేను సింగిల్ పీస్ తీసుకొని చూపిస్తున్నాను మీకు, ఇలా వచ్చేస్తుంది. సో ఇది మన కట్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఈ మధ్యలోనే మనము ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అనేటివి కుట్టుకుంటాం అన్నమాట. సో 2 ప్లేట్స్ ఇటువైపు వస్తే మళ్ళీ వాటికి ఆపోజిట్లో ఇంకో 2 ప్లేట్స్ వస్తాయి అన్నమాట. సో సెంటర్ కట్ ఏదైతే ఉందో ఆ సెంటర్ కట్ మీద నుండి ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ప్లేట్స్ ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మన హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయింది. సో మనం నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ చూద్దాం. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ.